రైతు సోదరులందరికీ నమస్కారం. మనము ఈ వీడియో ద్వారా ఎకరానికి 35 క్వింటాళ్ల వరి దిగుబడి ఏ విధంగా సాధించాలన్న విషయం గురించి తెలుసుకుందాము. మొదటగా ప్రతి ఒక్క రైతు సోదరుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వరి అనే మొక్క నీటిలో పెరిగే మొక్క కాదు. కేవలం వరి పండించడానికి మాత్రమే వాటికి నీరు అవసరం అన్న విషయం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మనం నారుమడి పెంపకం నుంచి మనము దృష్టి పెట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు 35 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నారుమడిని మనము 2 నుంచి 3 సార్లు భూమిని చదును చేసుకొని మంచిగా, అంటే ఎక్కువ ఉన్న వాటర్ వెళ్ళిపోయేటట్టు కొద్దిగా పైకి, అంటే ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే మనం ఈ నారుమడిని పెంచుకోవాలి. ఈ నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో విత్తనం వేసే ముందు మరొక కిలో 12 నుంచి 13 రోజుల మధ్యలో ఈ నత్రజని ఎరువులు వేసుకోవాలి 2 కిలోల మొత్తం. అదేవిధంగా 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్నిచ్చే ఎరువుల్ని దుక్కులో వేయాలి. తర్వాత జింక్ లోపము ఏమన్నా ఉన్నట్టయితే 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని కూడా ఈ నారుమడి మీద మనం పిచికారీ చేసుకోవాలి. ఇంకో కొన్ని కొన్ని రబీ కానీ ఏసంగిలో కానీ కొన్ని కొన్ని నారుమడి లోపల ఇనుపధాతు లోపాలు మనం గమనిస్తుంటాము. ఇటువంటి వాటిని వల్ల మనకు మొక్క నారుమడి అనేది అంత ఎక్కువగా అభివృద్ధి చెందదు. దీన్ని తగ్గించడానికి 2 నుంచి 5 గ్రాముల అన్నబేది ప్లస్ మరియు 1 గ్రామ్ నిమ్మ ఉప్పు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకొకటి, మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ప్రధాన పొలం లోపల నాటిన తర్వాత ఎల్లో స్టెమ్ బోర్, అంటే ఉల్లికోడును తగ్గించుకోవడం చాలా కష్టమవుతుంది, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి నారు మనం తీసే ముందే, అంటే ప్రధాన పొలంలో నాటు వేయడానికంటే ముందే 7 రోజుల ముందు ఒక గుంట నారుమడికి, అంటే 400 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం ఇసుకలో చల్లి వేసినట్టయితే నారుమడిలో మనకు ఏమన్నా ఎల్లో స్టెమ్ బోరర్ కానీ ఉల్లికోడుకు సంబంధించినటువంటి కానీ పురుగులు కానీ లార్వాలు కానీ ఉన్నట్టు అయితే మనము కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మనము నారుమడి లోపల ఏమన్నా కలుపు ఉంటే మనం బ్యూటాక్లోర్ కానీ ప్రెటిలాక్లోర్ కానీ వాడి మనము ఈ కలుపును కూడా తగ్గించుకోవచ్చు. ఇంకొకటి, మనము ఈ నారుమడి అయిపోయిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, నారుమడిని 17 నుంచి 22 రోజుల లోపల ఉన్నటువంటి నారుమడిని పై కొనలు కత్తిరించి మనము వేసుకోవాలి. మన ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవాలి. దీని ద్వారా ఇప్పుడు మనము ప్రధాన పొలం తయారీ మరియు మొక్కల సాంద్రత గురించి తెలుసుకుందాము. మనం ప్రధాన పొలం తయారు చేసిన తర్వాత, అంటే కొన్ని ఇప్పుడు జీలుగా, ఆపరాలు, జనుము, పిల్లి పెసరు లాంటి పచ్చి రొట్ట పైరును వేసి కలియదుండడం వల్ల భూసారం పెరుగుతుంది. మళ్ళీ దీని ద్వారా 25 నుంచి 30% వరకు మన నత్రజని సంబంధిత ఎరువులను తగ్గించుకోవచ్చు. దాని ద్వారా మన భూమి యొక్క టెక్స్చర్ కానీ స్ట్రక్చర్ కానీ ఇంప్రూవ్ అవడానికి వీలవుతుంది. మన మైక్రో న్యూట్రియంట్స్ కూడా వీటి ద్వారా మనకు రావడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన రైతు సోదరులకు ఏంటంటే, ప్రధాన పొలంలో దమ్ము చేసేటప్పుడు మరీ ఎక్కువ లోతుగా కేజీవీల్ కొట్టడం వల్ల ఈ కేజీవీల్ కొట్టిన తర్వాత దమ్ము లోపల ఈ భాస్వరం ఎరువులు వేసినప్పుడు ఈ భాస్వరం ఎరువులు అడుగు భాగానికి వెళ్ళిపోయి, అంటే భాస్వరం వేసిన తర్వాత 48 నుంచి 60 గంటల వరకు మాత్రమే ఇది మొక్కకు తీసుకోవడానికి వీలు పడే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది మరీ కిందికి అయిపోయి మనకు వరి అనేది కేవలము 30 నుంచి, అంటే చిన్న వేర్లు ఉన్నటువంటి మొక్క ఇది. వరి అనేది మొత్తం భూమి లోపలికి అంత దూరం, మీరు కేజీలు ఎంతైతే ఒక ఫీటున్నర అంత దూరం లోపలికి లోతు చేసుకుంటే అంత దూరం వరకు మన ఈ వరి యొక్క వేర్లు అనేవి వెళ్ళవు. కాబట్టి మనము పైపైన, అంటే దమ్ము కూడా పైపైన కొద్దిగా చేసుకున్నట్లయితే మనకు ఈ డిఏపి యొక్క మొత్తాన్ని మనము మొక్కలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేయాలి, కాంప్లెక్స్ రూపంలో అస్సలు వేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ప్రతిసారి నత్రజనిని 3 భాగాలుగా మాత్రమే వేయాలి, అంటే 3 సమభాగాలుగా వేస్తేనే దాని యొక్క ఉపయోగం ఉంటుంది. నత్రజని ఎంత ఎక్కువ వేస్తే అంత మనకు కీటకాల బిడద, పురుగుల బిడద అనేది ఎక్కువ అవుతుంది. మిగతా మొక్క కూడా చాలా సెన్సిటివ్గా తయారైపోతుంది. కాబట్టి నాటు వేసే ముందు దమ్ములోను మరియు బాగా దుబ్బ చేసే దశలోను మరియు అంకురం తొడిగే దశలోను సమాన పాళ్ళలో జల్లి 30 నుంచి 40 గంటల తర్వాత
తర్వాత పల్చగా నీరు పెట్టినట్టయితే ఈ నత్రజని సంబంధ ఎరువులు ఉపయోగపడతాయి. అదేవిధంగా పొటాష్ ఎరువును రాగడి నేలల్లో ఆఖరి దమ్ములో ఒకేసారి వేయాలి. కేవలం చలక భూముల్లో ఆఖరి దమ్ములో సగం అంకురం ఏర్పడే దశల్లో మిగతా సగం మాత్రమే వేయాలి. ఈ పొటాష్ అనేది మనము 16 కేజీల నుంచి 18 కేజీల వరకు పొటాష్ వేస్తే సరిపోతుంది ఎకరానికి. కాబట్టి ఈ ఇంకొకటి ముఖ్యమైనది జింక్ ధాతు లోపం. అంటే మనం కంటిన్యూస్గా వరి తర్వాత వరి పండించడం వల్ల 3 నుంచి 4 ఆకుల మధ్య ఈన పాలిపోయి ఉంటుంది. ఈ లోపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈనకు అటు ఇటు ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఇవి చిన్నగా పెలుసుగా మారిపోయి గిడిసబారి ఈ దుబ్బు కూడా పనిచేయదు అన్నట్టు. నత్రజలు మనం ఎంత వేసినా కానీ మొక్క పచ్చబడదు. దీనికి మొక్క యొక్క కారణము జింక్ లోపము. ప్రతి రబీ సీజన్లో కానీ లేదా ప్రతి 2 నుంచి 3 పంటలకు ఒకసారి ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ భూమిలో మన ఆఖరి దమ్ములో వేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని మనం నివారించుకోవచ్చు. దాంతోపాటు ఇనుప ధాతు లోపం కూడా ఉంటుంది. ఇది జనరల్గా ఎప్పుడు అంటే రబీలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఇనుప ధాతు లోపాన్ని మనం అన్నబేది మరియు నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఇనుప ధాతు లోపం కూడా మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు కలుపు నివారణ. కలుపు నివారణకు మనకు అందరికీ తెలిసినదే బ్యూటాక్లోర్ కానీ ప్రెటిలాక్లోర్ కానీ 3 నుంచి 5 రూపాల్లో ఒకసారి వాడతారు. తర్వాత నాటిన 15 నుంచి 20 రోజులకు సైఫలోఫాప్ పి బ్యూటైల్ 250 నుంచి 300 ml కానీ లేదా వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే 20 నుంచి 30 రోజులకు 2,4-D సోడియం సాల్ట్ అనే మందును ఎకరానికి 500 నుంచి 600 గ్రాముల వాడి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా నీటి యాజమాన్యం అనేది చాలా కీలకము. ఎందుకంటే నీటి యాజమాన్యంతో మన దిగుబడి చాలా వరకు ఆధారపడి ఉంటుంది. వరికి ఇంతకుముందుగా చెప్పినట్లుగా మనం వరికి నీళ్ళలో పెరిగే మొక్క కాదు, కేవలం వరి పెరగడానికి మాత్రమే నీరు అవసరం అన్న విషయం గుర్తుంచుకున్నాం. కాబట్టి వరికి ఎప్పుడైనా కానీ ఏ క్షణ ఎప్పుడు ఏ పంటలో కానీ పూర్తిగా కంప్లీట్గా కాకుండా కొంచెం ఆరుతడి విందే విధంగా ఒకసారి నీళ్లు పెట్టి తర్వాత అది క్రాక్స్ వచ్చేంత వరకు అంటే ఇట్లా పగుళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి వాటర్ ఇవ్వాలి. కంటిన్యూస్గా నీళ్లు పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు, దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ పెట్టి మళ్ళీ అది ఎండిపోయి అంటే క్రాక్స్ వచ్చేంత వరకు తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే మనము ఈ ఇరిగేషన్ అనేది ఇవ్వడం జరగాలి. ఈ విధంగా చిరుపొట్ట దశ వరకు కూడా మనము కంప్లీట్గా వాటర్ అంటే ఎప్పుడైతే వాటర్ ఎక్కువ అవసరం ఉంటుందో అప్పుడు మనం ఎక్కువ ఇచ్చేసి తర్వాత మళ్ళీ అది ఎండిపోయి అంటే మళ్ళీ క్రాక్స్ వచ్చేంత వరకు మాత్రం మనము ఆ విధంగానే ఉంచాలి. ఎందుకంటే మన మొక్క గింజ గట్టిపడడానికి జింక్ లోపాన్ని ఇనుప ధాతు లోపాన్ని మనము సవరించుకున్నాం. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే వరి లోపల దుబ్బలు బాగా పెరిగి పిలకలు ఎక్కువ వస్తాయి. ఈ పిలకలు ఎక్కువ రావడం వల్ల మనకు అంటే ఒక్క చదరపు మీటర్కు దాదాపు 55 నుంచి 66 పిలకలు ఉండేటట్లు మనం చూసుకోవాలి. 55 నుంచి 66 కుదుళ్ళు ఉన్నట్లయితే మనకు ఈ 35 క్వింటాళ్ళ దిగుబడి మనకు సాధ్యమవుతుంది. మరిన్ని వీడియోల కోసమై ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి.